రేవంత్ రెడ్డి వయసు ఎంత అండి? 54. నాకు 6 ఏళ్ళు పెద్దాన్ని, నాకు 53 54 ఉంటాయి. ఆయనకి కనీసం 15 సంవత్సరాలు కనీసం ఇంకా రాజకీయ జీవితం, మంచి యాక్టివ్ రాజకీయ. రేవంత్ రెడ్డి యాక్టివ్గా చేస్తాడా అంటే యా, కొన్ని అంశాలలో యాక్టివ్గా నడిపిండు. నేను కూడా ఇంతకుముందు చెప్పినాను, కష్టపడ్డాడు, పాటిల్ మారి ఇక్కడికి వచ్చిండు. పార్టీ మారినందుకు ఆయన పార్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు ఆయనని, అది వేరే విషయం. కానీ కొట్లాడి చేసిండు, ఆయన వల్ల ఏంది చేసిండు, యాక్టివ్గా చేసిండు, వచ్చిండు. ఈయనకి 15 సంవత్సరాలు నాకు కనబడుతుంది రాజకీయ జీవితము, కానీ నాకు కాంగ్రెస్ పార్టీకి కనబడతలేదు. కాంగ్రెస్ పార్టీకి ఫ్యూచర్ కనబడతలేదు నాకు. కాంగ్రెస్ పార్టీకి ఇది, దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద లాస్ట్ ఎలక్షన్. ఇందులో కూడా ఇట్ ఈజ్ నాట్ ఎ సీరియస్ అపోనెంట్. రేవంత్ కేటీఆర్కి ఎందుకు అనిపించిందో అట్లా, మరి ఎందుకు అనిపించిందో అట్లా, అది కూడా చెప్తే బాగుండు. కేటీఆర్ రేవంత్ గిన బీజేపీలోకి వస్తా అంటే యాజ్ అ ఫ్రెండ్ ఐ విల్ వెల్కమ్, ఐ విల్ రికమెండ్, ఫ్రెండ్గా అని చెప్పిన. అనేది ఎవరిని తీసుకొస్తే ఎవరిని తీసుకోవాలన్నది మన అడ్డగారు డిసైడ్ చేస్తారు, రెడ్డి గారు డిసైడ్ చేస్తారు, ఫ్రెండ్ అని చెప్పిన. అందుకే ఐ విల్ రికమెండ్, ఈజ్ అన్ యాక్టివ్ పర్సన్, దర్ ఇస్ నో డౌట్. అండ్ ఐ విల్ టెల్ యూ, అసమర్థ ప్రభుత్వం అన్న నేను. రేవంత్ రెడ్డి అసమర్థుడు కాదు, కాంగ్రెస్ పార్టీలు ఉంటే ఇంకా అసమర్థుడు తయారైతే ఆయన. కాంగ్రెస్ పార్టీలు ఆయన పని చేయనియరు. ఉన్న ఫండ్ అంతా కూడా ఖమ్మం ఆయన, నల్గొండ ఆయన ఎత్తకపోయిందని. రైతు బంధు కూడా సరిగ్గా ఇస్తలేరు ఇవాళ, అవునా బ్రదర్? రైతు బంధే ఇస్తలేరు. ఆ ఫండ్ కేసీఆర్ మిగిలిచిపోయిండు, ఆపిన ఫండు ఖమ్మం ఆయన, నల్గొండ ఆయన ఎత్తకపోయిండు అని మంత్రులు. ఇలా 6 గ్యారంటీలకు పనికొస్తుండే కదా ఫండు, రైతు బంధుకు పనికొస్తుండే కదా. అందుకే చెప్తున్నా, ఏమంత అసమర్థుడు అంటే ఎవరు నమ్మరండి. బీయింగ్ ఇన్ అపోజిషన్ సమర్థుడు, కానీ కాంగ్రెస్ పార్టీలు ఉంటే మాత్రం ఆ మిగిలిన 15 సంవత్సరాలు వేస్ట్ అయితే ఉన్న సమర్థత కూడా ఒప్పు కొట్టుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.